Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Lokesh Padayatra Parisiti Emiti Telugudesam Party Adhineta Chandrababu Naidu Madhyantara Bailpai Bayataku Vacharu. Ayana Maro 4 Varala Patu Bailpai Untaru. Ee Lopu Nyayasthanalalo Kesulu Anukulanga Vaste Sari Lekunte Tirigi Jailuku Vellalsina Paristhiti. Supreme Court Lo Quash Petition Pai Tirpunu Reserve Chesundi. అది తమకు అనుకూలంగా వస్తే వెల్ అండ్ గుడ్. లేకుంటే 28వ తేదీన చంద్రబాబు జైలు బాట పట్టక తప్పదు. మరోవైపు చంద్రబాబుపై వరుస కేసులు నమోదవుతున్నాయి. కేసులన్నింటిలోనూ బెయిల్ రావాల్సి ఉంటుంది. ఒకటి కాదు రెండు కాదు, అన్నింటిలోనూ బెయిల్ వస్తేనే ఆయన బయట ఉండగలుగుతారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుతో పాటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్ళ కేసు, ఫైబర్ నెట్ కేసు, మద్యం కేసు, ఇసుక కేసు, ఇలా వరుస కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ లభించినా వాటి గడువు కూడా ముగియనుంది. ఇప్పుడు అన్ని కేసుల నుంచి చంద్రబాబు బయటపడాల్సి ఉంది. మధ్యంతర బెయిల్ వచ్చినా రాజకీయ కార్యక్రమాలు, సభలు, ర్యాలీలు జరపకూడదని న్యాయస్థానం షరతు విధించింది. దీంతో రాజకీయంగా మధ్యంతర బెయిల్ చంద్రబాబుకు పెద్దగా లాభించింది లేదు. కాకుంటే తనకు వైద్య పరీక్షలు, నెల రోజుల పాటు ఇంటిలో విశ్రాంతి తీసుకునే అవకాశం మాత్రమే చిక్కింది. అయితే ఇదే తరుణంలో పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్పై ఉంది. నిన్న మొన్నటి వరకు ఆయన చంద్రబాబుపై కేసుల కోసం ఢిల్లీ టు రాజమండ్రి తిరగడమే సరిపోయింది. న్యాయ నిపుణులతో చర్చించడంతోనే కాలం గడిచిపోయింది. దీంతో యువగళం పాదయాత్రకు విరామం ప్రకటించి 2 నెలల పైగానే అయింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8వ తేదీన చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాజుల నియోజకవర్గంలో జరుగుతుంది. చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న వార్త తెలిసి తాత్కాలికంగా పాదయాత్రకు విరామం ప్రకటిస్తున్నట్లు తెలిపి అక్కడి నుంచి వచ్చేశారు. చంద్రబాబు ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చినా రాజకీయ వ్యవహారాలన్నీ లోకేష్ మాత్రమే చూసుకోవాల్సి వస్తోంది. యువగళాన్ని ప్రారంభించడానికి వీలు కుదరడం లేదు. మరోసారి యువగళం యాత్ర ప్రారంభించాలనుకున్న లోకేష్ మీద కూడా కేసులు నమోదు కావడం, సిఐడి ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉండడంతో ఆయన యాత్ర చేపట్టడానికి వీలు కాలేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 150 రోజులు మాత్రమే సమయం ఉంది. లోకేష్ తన పాదయాత్రను తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని ఇచ్చాపురం వరకు చేపట్టాల్సి ఉంటుంది. దీనికి ఎంత లేదన్నా 30 రోజుల నుంచి 40 రోజులు పడుతుంది. ఒకవేళ చంద్రబాబు కేసుల్లో అరెస్ట్ అయి జైలులోనే ఉండాల్సి వస్తే యాత్ర చేయడానికి వీలుండదు. అందుకే యువగళం పాదయాత్రపై పార్టీలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత లోకేష్ పైనే ఉండడం, పొత్తుల చర్చలు కూడా ఆయనే దగ్గరుండి చూసుకోవాల్సి రావడంతో యువగళం యాత్రపై అనుమానాలు బయలుదేరాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది.